Viveka case law via Avinash Reddy Dakalu chesina mundastu bail petition pay vicharana malli vaida padindi. Bail petition pay vicharananu Telangana High Court June 5th vaida vesindi. Vesavi selavula tarvata vicharana cheyapadtamani High Court Nyayamurti Justice Surendra chepparu. Ee sandarbhanga High Court lo arguments jarigayi. Vacation bench ku marchukuntara ani partylanu adigaru. Prathana Nyayamurti eduta mention chesi urgency undani cheppalani ayana nirnayam teeskuntarani chepparu. Okavela vadanalu vinna ippadikippudu order ivvalenani Nyayamurti partylaku chepparu. Vesavi selavula tarvate order ivvagalanani chepparu. Bail petition pay tirpu anni rojulu reserve lo pettadam bagundadani Nyayamurti spashtam chesaru. అటు సీజే బెంచ్ లోను అవినాష్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఇక సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయినట్లు తెలుస్తోంది. వరుసగా 2 రోజుల పాటు విచారించిన హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఉలిక్కి పడింది. అవినాష్ ముందస్తు బెయిల్పై హైకోర్టు సీజే బెంచ్ తీర్పు తర్వాత హుటాహుటిన తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ పెద్దలు సీనియర్ న్యాయవాదులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే పరిస్థితులు అయితే లేవు కనుక ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం అని ప్రత్యామ్నాయాలపై వైసీపీ పెద్దలు దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే హౌస్ మోషన్ మూవ్ మూచేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సీనియర్ న్యాయవాదులతో పెద్దలు చర్చించారని తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళితే మళ్లీ ఇబ్బందులేనని సీనియర్ న్యాయవాదులు చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈలోపే అవినాష్ను అరెస్ట్ చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వైసీపీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అయితే సీబీఐని కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేయాలని వైసీపీ నిర్ణయించిందని టాక్ వినిపిస్తోంది. అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు తీర్పుల తర్వాత సీబీఐ దూకుడుగా కనిపిస్తోంది. 1-2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవినాష్ను అరెస్టు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అవినాష్ను పక్కాగా అరెస్టు చేస్తారని కొందరు, అస్సలు ఎంపీని ఎవరు టచ్ చేయలేరని ఇంకొందరు కోర్టులలో బెట్టింగ్లో నడుస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పులివెందులలో కొందరు ఎంపీకి అత్యంత సన్నిహితులు. ఒకరిద్దరు కోటి నుంచి 4 కోట్ల వరకు బెట్టింగ్లు కట్టారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వస్తుండడం, అది కూడా వైసీపీ వీరాభిమానులే ఇలా వైరల్ చేస్తుండడం గమనార్హం. అడ్వాన్స్గా కొంత డబ్బులు కూడా చేతులు మారినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ కొందరు బెట్టింగ్లు కాస్తుండడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గానే మారింది. ఈ బెట్టింగ్ సంగతి ఏంటో కానీ అవినాష్కు ఉచ్చు బిగుస్తుండడంతో అభిమానులు మాత్రం ఎప్పుడేం జరుగుతుందో అని గంట గంటకు నరాలు తెగే ఉత్కంఠ అయితే నెలకొంది. అరెస్ట్ అయితే ఎక్కడెక్కడ ఆయన అభిమానులు అనుచరులు రెచ్చిపోతారని ముందే పసిగట్టిన ఇంటెలిజెన్స్ పరిస్థితులు ఎలా ఉంటాయో ఓ నివేదికను జగన్ సర్కార్కిచ్చిందని ప్రచారం జరుగుతోంది.